ప్రేక్షకులకి నమస్కారము. యోగాలయ కార్యక్రమంలో ఆరో రోజుకి స్వాగతము సుస్వాగతము. నా పేరు జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయం కార్యక్రమంలో మనం రెగ్యులర్గా ప్రతిరోజు ఆసనాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఈ రోజు ఆసనాల్లో ముందుగా మనము 5వ రోజు చేసిన సూక్ష్మ వ్యాయామాన్ని ముందుగా మనం చేయాలి. ఎందుకనంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆసనాలు ఏం చేసినా కూడా బాడీని వామప్ కంపల్సరీ చేసుకోవాలి. సో సూక్ష్మ వ్యాయామాలు 5వ రోజు మనం చేసినప్పుడు మన యాంకిల్స్కి, నీస్కి, షోల్డర్ జాయింట్స్కి, అట్ ది సేమ్ టైం షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్, నెక్ జాయింట్స్ చేయాల్సినవి నేర్పించాము. అవి ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసుకుందాం. సో నెమ్మదిగా మీ కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసేసుకోండి. ఎక్కడైతే కూర్చున్నారో, ఎప్పుడు కూడా యోగా అంటే ఒక మ్యాట్ యూజ్ చేయండి. మ్యాట్ కాకపోతే లావుపాటి దుప్పటి జారకూడదు, లావుపాటి దుప్పటిని యూజ్ చేయండి. నేల మీద ఎందుకు చేయొద్దు అని అంటారు అంటే, ఒకటి ఎనర్జీస్ని కన్జర్వ్ చేయడానికి, సెకండ్ వన్ మనకేమి ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి. ఇంజురీస్ లేకుండా మనం చేసే ఆసనాల యొక్క బెనిఫిట్ మనకి రావాలి, కానీ ఆసనాల వల్ల వేరే ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు. ఆ ఉద్దేశంతో కంపల్సరీ ఏదో ఒక మ్యాట్ యూజ్ చేయండి. మ్యాట్ కాకపోయినా లావుపాటి ఖాదీ దుప్పటి ఉన్నా, ఖాదీతో తయారు చేసిన క్లాత్ ఉన్నా ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. సో మీ లెగ్స్ని స్ప్రెడ్ చేసుకోండి, కాళ్ళని ముందుకు చాపారు. సో రెండు చేతుల్ని ఇలా వెనక్కి పెట్టేసుకోండి. సో కొద్దిగా లైట్గా వెనక్కి వాలండి. వాలి మీ యాంకిల్స్ అంటే మీ మడమల్ని ఇలా లూజ్గా కదిలించాలి. జస్ట్ వెరీ లూజ్లీ వార్మప్ అటు ఇటు, సో దాట్ యువర్ యాంకిల్స్ విల్ గెట్ యాంకిల్ జాయింట్స్ అండ్ యాంకిల్స్ విల్ గెట్ వార్మప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్. సో మీ మడమల్ని కుడి నుండి ఎడం వైపుకి తిప్పాలి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఎడం వైపు నుంచి కుడి వైపు తిప్పుదాం. 1, 2, 3, 4, 5. రైట్. ఇప్పుడు ముందుకి స్ట్రెచ్ చేయండి, అలాగే వెనక్కి తిప్పండి. జస్ట్ స్ట్రెచ్ యువర్ యాంకిల్స్ ఫార్వర్డ్, అగైన్ టేక్ యువర్ యాంకిల్స్ బ్యాక్, స్ట్రెచ్ దెమ్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్, అలానే ఉంచండి. 1, 2, 3, 4, 5. అలా వెనక్కి తీసుకెళ్ళండి. 1, 2, 3, 4, 5. ముందుకు తీసుకువెళ్ళండి. యాంకిల్స్ని బాగా ముందుకు స్ట్రెచ్ చేయండి. మీ పాదాలని ముందుకు స్ట్రెచ్ చేయాలి, మీ కాలి వేళ్ళు నేలకి టచ్ అయ్యాలి అన్నట్టుగా స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మీ యాంకిల్స్ని వెనక్కి తీసుకోండి. లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. 1, 2, 3, 4, 5. డౌన్. ఇప్పుడు ఏం చేయండి అంటే కాలి వేళ్ళని లోపల వైపుకి తిప్పండి, అలాగనే వెనక్కి, బ్యాక్ సైడ్, అవుట్ సైడ్, ఇన్ అండ్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గర చేసేసుకోండి. చేసుకొని కాలి వేళ్ళని ఒక్కటే మడుస్తూ ఓపెన్ చేయాలి. నౌ బెండ్ యువర్ ఫీట్ అండ్ ఓపెన్ అప్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్, ఓపెన్ అప్ అండ్ క్లోజ్. రైట్. నెక్స్ట్, నౌ పల్స్ యువర్ నీస్. మీ నీస్ ఏవైతే ఉన్నాయో పల్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నౌ ఇప్పుడు దాకా మీరు గమనించుంటే యాంకిల్స్కి సంబంధించి చేసాం, మడమలకి చేసాం. ఇప్పుడు మనం నీ జాయింట్ దగ్గరికి వద్దాం. సో నెమ్మదిగా మీ పాదాన్ని అంటే మీ మోకాల్ని ఇలా వంచుతూ పాదాన్ని దగ్గరికి చేసి స్ట్రెచ్ చేయడం. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, స్లోలీ డౌన్. ఎడం వైపు నెమ్మదిగా బెండ్ యువర్ నీ, స్ట్రెచ్ అవుట్, బెండ్ స్ట్రెచ్ అవుట్, బెండ్ స్ట్రెచ్ అవుట్, బెండ్ స్ట్రెచ్ అవుట్, స్లోలీ డౌన్. రైట్. నీస్ది ఒక వేరియేషన్ చేసాము, సెకండ్ వేరియేషన్లోకి వెళ్దాం. సెకండ్ వేరియేషన్లో ఏమి లేదు, మీ కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఎడమ చేతితో పట్టుకోండి ఇలా. ఇప్పుడు కుడి చేత్తో మీ నీని పైకి లిఫ్ట్ చేయండి, స్లోగా కిందకి తీసుకురండి. అగైన్ పుల్ అప్ అండ్ పుష్ యువర్ నీ డౌన్, పుల్ అప్ పుష్ యువర్ నీ డౌన్,
పుల్ అప్, పుష్ యువర్ నీ డౌన్, పుల్ అప్, 1 2 3 4 5, పుష్ యువర్ నీ డౌన్, 1 2 3 4 5, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. మీ ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచండి. సో స్లోగా ఎడమ మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాస వదులుతూ కిందకి తీసుకెళ్ళండి. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ నీ అప్, ఎగ్జేల్ స్లోలీ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ నీ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ నీ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ అప్, 1 2 3 4 5, ఎగ్జేల్ డౌన్, 1 2 3 4 5, రైట్, రిలాక్స్. మూడవది, జస్ట్ కుడి కాలుని ఇలా వంచండి. వంచాక దీన్ని ఇలా పైకి కిందకి అనాలి, 1 2 3 4 5 6 7 8 9 10, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, 1 2 3 4 5 6 7 8 9 10, రిలాక్స్. ఇప్పుడు సుఖాసనంలో కూర్చోండి. మడమలకి చేశారు, నీస్కి చేశారు, ఇప్పుడు హిప్ జాయింట్స్ దగ్గరికి వచ్చాం. సో మీ ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర కొంచండి. మీ కుడి చెయ్యి వెనక వీపు వెనక పెట్టండి. బాడీని వెనక్కి వాల్చొద్దు, జస్ట్ హ్యాండ్ ఇలా వెనక్కి పెట్టాము, బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి, శ్వాస వదులుతూ ఎడం వైపుకు తిప్పండి శరీరాన్ని, వెనక్కి వాలొద్దు. 1 2 3 4 5, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ టువర్డ్స్ ది రైట్, 1 2 3 4 5, ఎగ్జేల్ ఫ్రంట్, ఇన్హేల్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్, 1 2 3 4 5, ఇన్హేల్ లుక్ ఫ్రంట్, రిలాక్స్. సో ఒక వేరియేషన్ చేసాం, సెకండ్ వేరియేషన్ చేద్దాం. మీ ఎడమ చేయిని కింద కొంచండి, శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా ఎడం వైపు వాలండి, నడుము నొక్కటే సాగదీయండి. 1 2 3 4 5, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేయి తీసుకెళ్ళండి పైకి, ఎడమ చేయి, శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి. 1 2 3 4 5, అప్ డౌన్. ఇంకొకసారి ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి తీసుకువెళ్ళండి, శ్వాస వదులుతూ ఎడం వైపుకు వాలండి. మీరు కావాలి అని అనుకుంటే మీ చేతిని ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్ళొచ్చు. యూ క్యాన్ ఈవెన్ బెండ్ యువర్ ఎల్బో డౌన్. 1 2 3 4 5, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. లెఫ్ట్ సైడ్, శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ వంచండి శరీరాన్ని. 1 2 3 4 5, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. సో మడమలకి చేసాము, నీ జాయింట్స్కి చేసాము, హిప్ జాయింట్స్కి చేసాము, ఇప్పుడు షోల్డర్స్ దగ్గరికి వచ్చాం. సో వీ విల్ డూ వార్మ్ అప్ ఫర్ అవర్ షోల్డర్స్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ ఫ్రంట్, ఎగ్జేల్ వైడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్. ఇన్హేల్ బ్రింగ్ దెమ్ క్లోజర్, ఎగ్జేల్ స్లోలీ ఓపెన్ అప్ యువర్ ఆర్మ్స్. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్ స్లోలీ డౌన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నా ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్స్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ టర్న్ యువర్ పామ్స్ అవుట్వర్డ్, బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్, రిలాక్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ పెయిన్, ఇది చేసేటప్పుడు షోల్డర్స్లో ఏమాత్రం ఇబ్బందిగా అనిపిస్తే జస్ట్ మీ షోల్డర్స్ని పైకి కిందకి ఇలా అనండి, రైట్. నౌ వీ విల్ గో ఫర్ ది నెక్ జాయింట్. నెక్ జాయింట్కి చేద్దాం. సో మీ ఎడమ చేయిని వెనక్కి పెట్టేసుకోండి, కుడి చేత్తో మీ మెడని ఇలా పట్టుకోండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కుడివైపుకు వంచండి,
మళ్ళీ శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేయండి, శ్వాస వదులుతూ మళ్ళీ వంచండి. ఇన్హేల్, ఎక్సేల్, బ్రింగ్ యువర్ నెక్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, స్లోలీ అప్ డౌన్. ఇప్పుడు కుడి చేయి వెనక్కి తీసుకెళ్ళండి, ఎడమ చేయి పెట్టండి తల దగ్గర, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెడను వంచండి. అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. స్లోలీ రిలాక్స్. రైట్, సెకండ్ వేరియేషన్కి వెళ్దాం. వీపు నిటారుగా ఉంచండి. టక్కి వచ్చి నీన్ అంటే మీ గడ్డం ఏదైతుందో లోపలికి తీసుకుని టక్కి వచ్చి నీన్. నౌ రిలీజ్ యువర్ చిన్. టక్కి వచ్చి నిన్ ఓట్స్, రిలీజ్. 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 సో ఇప్పుడు దాకా మనము మన బాడీకి వామప్ కూర్చొని ఎలా చేయొచ్చో చేసాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ఆసనాలు ఏంటి అని అంటే, భుజంగాసనం 5వ రోజు నేర్చుకున్నాం కదా, భుజంగాసనం, మకరాసనం, దానికి కంటిన్యూషన్గా మకరాసనంలో 2 వేరియేషన్స్, అలాగే భుజంగాసనాన్ని 2 వేరియేషన్స్, ఒకటి మీడియం వర్షన్, ఇంకోటి అడ్వాన్స్డ్ వర్షన్ అని నేర్చుకున్నాం. సో ముందుగా బోర్లా పడుకుందాము. నెమ్మదిగా ఇద్దరు బోర్లా పడుకోండి. ఇప్పుడు ఫస్ట్ నిన్న చేసింది ఒకసారి మనం 5వ రోజు చేసిన ఆసనం ఒకసారి చేసుకుందాం. ఈ ముందుగా భుజంగాసనాలకు రండి. సరళ భుజంగాసనాతో టేక్ బోత్ లెగ్స్ టుగెదర్, కీప్ యువర్ ఎల్బోస్, బ్రింగ్ యువర్ బాడీ వెయిట్ ఆన్ యువర్ ఎల్బోస్, మేక్ షూర్ యువర్ షోల్డర్ జాయింట్ అండ్ ది ఎల్బో జాయింట్ ఆర్ ఇన్ వన్ స్ట్రెయిట్ లైన్, లిఫ్ట్ యువర్ థ్రోట్ అప్, కీప్ యువర్ లెగ్స్ స్ట్రెయిట్ ఫ్రమ్ యువర్ నేవల్ రీజన్, లిఫ్ట్ యువర్ అప్పర్ బాడీ పార్ట్ స్ట్రెచ్ అప్ అండ్ ది లోయర్ బాడీ పార్ట్ షుడ్ బి టచ్ డౌన్. దిస్ ఈజ్ సింపుల్ భుజంగాసన, దట్ ఈజ్ నోన్ యాజ్ సరళ భుజంగాసన. ఈజీ కోబ్రా పోజ్ అంటారు. చాలా చక్కగా ఈజీగా చేయగలిగిన ఆసనము సరళ భుజంగాసనం. నెక్స్ట్ వేరియేషన్, కమ్ టు నిర్మలంబ ఆసన. బ్రింగ్ బోత్ ఎల్బోస్ క్లోజర్, 2 ఎల్బోస్ దగ్గరికి తీసుకురండి, ఇంకొద్దిగా ముందుకు తీసుకురండి. ఎల్బోస్ని క్లోజ్ చేయండి, చేతుల్ని వైడ్ ఓపెన్ చేయండి, మీ చిన్ని అరచేతుల మీదకి పెట్టండి. లిఫ్ట్ యువర్ హెడ్ అప్, లుక్ అప్. మీకు థ్రోట్ దగ్గర స్ట్రెచ్ రావాలి, 2 పాదాలు దగ్గరికి ఉంచండి. పాదాలను ఎప్పుడు కొలాప్స్ చేయకూడదు, 2 పాదాలు ఎప్పుడు దగ్గరికి ఉండాలి. అంటే మీ థైస్ ఇన్సైడ్కి ఉండాలి, ఇట్ షుడ్ నాట్ ఫాల్ అవుట్ సైడ్. యువర్ థైస్ షుడ్ బి లుకింగ్ ఇన్సైడ్, యువర్ హీల్ షుడ్ బి క్లోజర్. దిస్ ఈజ్ నిర్మలంబ ఆసన. నౌ స్లోలీ అగైన్ కమ్ డౌన్ టు మకరాసన. నార్మల్ మకరాసనాలకు వచ్చేసేయండి. మకరాసనాలకు సరళ భుజంగాసనం చేశాము, నిర్మలంబ ఆసనం చేశాము, ఇప్పుడు మనము అర్ధ మకరాసనంలోకి వెళ్దాము. నౌ బెండ్ యువర్ రైట్ లెగ్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు మీ పామ్స్, మీ అరచేతుల్ని కరెక్ట్ షోల్డర్ కింద అంటే చెస్ట్కి డౌన్, మరీ కిందకి తీసుకెళ్ళొద్దు, షోల్డర్ జాయింట్స్ రైట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ లిఫ్ట్ యువర్ స్పైన్ అప్, నెమ్మదిగా లిఫ్ట్ చేయండి, పైకి చూడండి. దిస్ ఈజ్ అర్ధ మకరాసన. మకరాసనంలోనే ఒక లెగ్ని బెండ్ చేసి పైకి చూస్తున్నాం, అర్ధ మకరాసన. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇది చేసేటప్పుడు మీకు స్పైన్ దగ్గర స్ట్రెచ్ వచ్చిందా లేదా చూడండి. హిప్ జాయింట్ కింద అంటే దీన్ని రూట్ ఆఫ్ ది థై అంటారండి, రూట్ ఆఫ్ ది థై దగ్గర స్ట్రెచ్ వస్తుందా గమనించండి. మీ పెల్విక్ రీజన్ మొత్తం ఓపెన్ అయిందా లేదా మనసును అక్కడ పెట్టండి. యూ హ్యావ్ టు కీప్ యువర్ అలర్ట్నెస్, అలర్ట్గా ఉండాలి. ఏ జాయింట్స్ మీద స్ట్రెచ్ అవుతున్నాయి, ఏ మజిల్ స్ట్రెచ్ అవుతున్నాయని. శ్వాస వదులుతూ నెమ్మదిగా బాడీని కిందకి తీసుకురండి. రిలాక్స్, రిలాక్స్ ఇన్ నార్మల్ మకరాసన. కాసేపు రిలాక్స్ అవ్వండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు ఇది మీరు మీ కుడి వైపు చేశారు, అర్ధ మకరాసనం కుడి వైపు చేశారు. ఎడమ వైపు చేద్దాం. నౌ బెండ్ యువర్ లెఫ్ట్ నీ టు 90 డిగ్రీస్. ఆ రైట్ లెగ్ స్ట్రైట్గానే ఉంటుంది. ఇప్పుడు అరచేతులు షోల్డర్స్ కిందకి తీసుకురండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ వీపు భాగాన్ని పైకి లేపండి. స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్. నౌ లిఫ్ట్ యువర్
నెక్ అప్. ఈ షోల్డర్స్ ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు. రొటేట్ యువర్ షోల్డర్స్ బ్యాక్. ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ట్రై టు రొటేట్ బ్యాక్ అండ్ ట్రై టు స్ట్రెచ్ యువర్ థ్రోట్ రీజన్. ఫీల్ ది స్ట్రెచ్ ఇన్ యువర్ లోయర్ బ్యాక్. ఫీల్ ది స్ట్రెచ్ ఇన్ ది పెల్విక్ రీజన్, రూట్ ఆఫ్ ది థై. పెల్విక్ ఫ్రేమ్ మొత్తం స్ట్రెచ్ అవుతుందా చూడండి. లంబార్ రీజన్లో స్ట్రెచ్ వస్తుందా లేదా గమనించండి. కాసేపు ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. 1, 2, 3, 4, 5. జెంట్లీ బ్రింగ్ యువర్ బాడీ డౌన్, రిలాక్స్. అర్ధమకరాసన, దీని బెనిఫిట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మకరము, మకరము అంటే క్రొకడైల్, మొసలి. ఎప్పుడైనా మీరు మొసలి నిద్ర అనే పదం విన్నారా? మొసలి నిద్ర అంటే ఏంటి అని అంటే, మొసలి నీళ్ళల్లో ఉండేటప్పుడు మనం దూరం నుంచి చూస్తే అది నిద్రపోతుంది అని అనుకుంటాం, కానీ అది యాక్చువల్లీ చాలా అలర్ట్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని నిద్రలో నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది, బట్ ఇట్ ఈస్ రిలాక్సింగ్. మనం కూడా మకరాసనం చేసేటప్పుడు నిద్రపోకూడదు. మకరం ఎలా నటిస్తుందో నిద్రపోతున్నట్టుగా అంటే రిలాక్స్ అవుతున్నట్టుగా నటిస్తూనే బాడీ మొత్తాన్ని అలర్ట్గా ఉంచుకోవాలి. ఆ బాడీ అలర్ట్నెస్ని అట్ ది సేమ్ టైం మనకు కావాల్సిన రిలాక్సేషన్ని, రెండు బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి దాన్ని మకరాసనం అని అన్నాం. ఎందుకు మకరాసనం చేస్తున్నాము? యాక్చువల్లీ మనము పొట్ట మీద బలం, అంటే ఇప్పుడు మీరు చూస్తే మీ బాడీ ఎలా ఉంది, మీ బాడీ వెయిట్ మొత్తం కూడా డౌన్వర్డ్స్, అంటే పొట్ట మీద చేసే ఆసనాలు అంటారు. వీటిని ఏమాసనాలు అంటే ప్రోన్, ఇంగ్లీష్లో అయితే ప్రోన్ పోస్చర్స్ అంటారు. ది పొజిషన్స్ విచ్ ఆర్ డన్ ఆన్ ది స్టమక్ సైడ్, అంటే స్టమక్ని నేల మీద పెట్టి చేసే ఆసనాలని ప్రోన్ పోస్చర్స్ అంటారు. ఎప్పుడైతే మీరు పొట్ట మీద ప్రెషర్ పడే చేసే ఆసనాలు చేస్తారో, ఆ ఆసనం చేసిన తర్వాత బాడీ యొక్క ఎనర్జీ మొత్తం పోతుంది, అంటే మీ ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది. సెకండ్ టైం ఆ ఆసనం చేయాలన్నా లేదా సెకండ్ ఆసన ఇంకొకటి కంటిన్యూ చేయాలన్నా మళ్ళీ ఆ ఎనర్జీని మనం రీగెయిన్ చేయాలి. టు గెట్ దట్ బ్యాక్ ఎనర్జీ యూ హ్యావ్ టు రిలాక్స్ ఇన్ మకరాసన. సో కొండ గుర్తు ఏంటి? మనం ఎప్పుడు బోర్లా పడుకొని చేసే ఆసనాలు చేసేటప్పుడు ఆసనం ఆసనం మధ్యలో కంపల్సరీ మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. సో మకరాసనం మెయిన్ బెనిఫిట్ రిలాక్సేషన్, టు గెట్ ది ఎనర్జీ బ్యాక్ సో దట్ యూ క్యాన్ డూ ఎన్ అదర్ ఆసనం. ఇప్పుడు మరి మనం ఏ ఆసనం చేసాము? అర్ధ మకరాసనం చేసాము. సో మకరాసనంలోని రిలాక్సేషన్ బెనిఫిట్స్ వస్తాయి. మనం సరళ భుజంగాసనం చేసినప్పుడు బాడీని లిఫ్ట్ చేసాం కదా. సో భుజంగాసనంలో మనం లంబార్ రీజన్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. సో అర్ధమకరాసన ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ భుజంగాసన అండ్ మకరాసన. చిన్నపాటి వేరియేషను. భుజంగాసనం ఎలా చేస్తామో ఆ స్ట్రెచ్ని తీసుకున్నాము, మకరాసనం ఎలా చేస్తామో ఆ రిలాక్సేషన్ని కూడా పెట్టాము, రెండిటి బెనిఫిట్స్. సో ఈ బెనిఫిట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మీకు బ్యాక్ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మీకు అప్పర్ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి, షోల్డర్ పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. ఇంకోటి కొంతమందికి యాంకిలోసిస్ స్పాండిలిటిస్ అనే ఇష్యూ ఉంటుంది, అంటే స్పైన్లో ఉండే డిస్క్స్ ఒకదానికొకటి ఫ్యూజన్ అయిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఈ అర్ధమకరాసనం అనేది హెల్ప్ అవుతుంది. నౌ వి విల్ గో ఫర్ భుజంగాసన టూ అదర్ వేరియేషన్స్. సో భుజంగాసనంలో ఎల్బోస్ 45 డిగ్రీస్లో బెండ్ చేసి ఎలా చేయాలో చూద్దాము. సో రెండు కాళ్ళు దగ్గర చేసుకోండి. ఇప్పుడు మీ అరచేతులు కరెక్ట్ మీ షోల్డర్ జాయింట్స్ కింద ఇలా పెట్టేసుకోండి. మీ ఎల్బోస్ ఎప్పుడు దూరంగా ఉండకూడదు, మీ వీపుకి దగ్గరగా ఉండాలి. ఓకే, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతున్న విదాక శరీరాన్ని లేపండి చాలు. ఇంకొద్దిగా లిఫ్ట్ చేయండి, ఇంకొద్దిగా. వెరీ గుడ్, అలానే ఉండండి. మీ బాడీ వెయిట్ మొత్తం కూడా టెయిల్ బోన్లో వస్తుంది. పాదాలు దగ్గరకు ఉంచడానికి ట్రై చేయండి. ముందుకు చూడండి. 1, 2, 3, 4, 5. స్లోలీ డౌన్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రెండోసారి చేద్దాము, సో దట్ యూ విల్ గెట్ హౌ టు ప్రాక్టీస్ ఇట్ అగైన్. మళ్ళీ అరచేతులు షోల్డర్ జాయింట్స్ కిందకి తీసుకురండి, పాదాలు దగ్గరకు ఉంచండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నాభి దాకా నెమ్మదిగా శరీరాన్ని లేపండి. ఏ లిటిల్ బిట్ అప్, ఏ లిటిల్ బిట్. వెరీ గుడ్, లుక్ ఫార్వర్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్.
ఇది ఈ భుజంగాసనము ఇప్పుడు మనం చేసే ఈ వేరియేషన్స్ అన్నీ కూడా మకరాసనంలో ఏ బెనిఫిట్స్ వస్తాయో, అర్ధ మకరాసనంలో ఏ బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ మొత్తం కూడా వస్తాయి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్. ది బాడీ కెపాసిటీ ఆర్ ది బాడీ కాంపోజిషన్, కొంతమంది ఫుల్గా లేపగలుగుతారు, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు మొత్తం స్ట్రెచ్ చేయలేరు. సో బేస్డ్ అపాన్ దేర్ బాడీ కంపోజిషన్ వాళ్ళు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు భుజంగాసనం, వాళ్ళకి ఏ వేరియేషన్ సూట్ అవుతుందో ఆ వేరియేషన్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఫుల్గా ఓపెన్ చేయలేరు, దట్స్ ఓకే. ఇప్పుడు ఇందులో అడ్వాన్స్డ్ వర్షన్ చూద్దాం. సో బ్రింగ్ యువర్ హ్యాండ్స్ జస్ట్ బిలో యువర్ షోల్డర్ లైన్, ఆర్ యూ కెన్ ఈవెన్ బ్రింగ్ ఎ లిటిల్ డౌన్. రెండు పాదాల దగ్గరికి చేయండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ ఎల్బో జాయింట్స్ స్ట్రైటన్ అప్ చేయండి. స్ట్రైటన్ అప్ యువర్ ఎల్బో జాయింట్స్, టేక్ యువర్ హెడ్ అప్, షోల్డర్స్ రోల్డ్ బ్యాక్. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఆల్సో భుజంగాసన, ఇది కూడా భుజంగాసనమే. నౌ డోంట్ బెండ్ యువర్ ఎల్బో జాయింట్స్, లుక్ అప్. 1, 2, 3, 4, 5. స్లోలీ బ్రింగ్ యువర్ బాడీ డౌన్, నెమ్మదిగా కిందకి తీసుకుని రైట్ శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో ఇది భుజంగాసనలోని అడ్వాన్స్డ్ వర్షన్. సో భుజంగాసనం అనేది పేరులోనే ఉంది, కోబ్రా. సో కోబ్రా ఇదే, కోబ్రాలో చూస్తే వెన్నెముక అనేది ఉండదు పాముకి, బట్ మనకి వెన్నెముక అనేది ఉంది. సో వెన్నెముకని బాగా యాక్టివ్గా ఉంచాలి అని అనుకున్నప్పుడు, లేదా వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచాలి అని అనుకున్నప్పుడు భుజంగాసనంలోని డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చేసుకోవచ్చు. సో 5th క్లాస్లో జరిగిన మకరాసనము, సరళ భుజంగాసనము, నిర్మలంబాసనము, ఈరోజు చేసిన అర్ధ మకరాసనము, భుజంగాసనం 45 degrees యాంగిల్, భుజంగాసనం వితౌట్ బెండింగ్ యర్ ఎల్బో జాయింట్స్, ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లోయర్ బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎలా స్ట్రెంగ్తన్ అవుతున్నాయి అనేది మనము ఇంకొక క్లాస్లో వివరంగా తెలుసుకుందాము. ఈరోజుటి కార్యక్రమానికి ఇంతటితో ముగింపు పలుకుతూ యోగాలయం నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.